కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల జీవితాలతో చెలగాట మారుతోంది. కేంద్రం వడ్లు కొనే వరకు రైతులు కదం తొక్కాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు. అప్పనపేటలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పోచమ్మ తల్లి బోనాల వేడుక. పోచమ్మ తల్లిని వేర్వేరుగా దర్శించుకుని పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి రాజీవ్ రహదారిపై కాంగ్రెస్ పార్టీ రాస్తారోకో. పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించాలని మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు డిమాండ్. టీబీ డేను పురస్కరించుకుని పెద్దపల్లి గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో విద్యార్థులకు టీబీ వ్యాధిపై అవగాహన కల్పించి వ్యాసరచన పోటీలు నిర్వహించిన డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్. శాతవాహన యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్ ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన పెద్దపల్లి గాయత్రి డిగ్రీ కళాశాల విద్యార్థులు, విద్యార్థులను అభినందించిన కళాశాల కరస్పాండెంట్ అల్లంకి శ్రీనివాస్, ప్రిన్సిపల్ రవీందర్, సిబ్బంది. మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లొమా ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు, అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మొక్కలు నాటిన మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి, హరిత పెద్దపల్లికి కృషి చేస్తామని వెల్లడి. పెద్దపల్లి మున్సిపల్ 5వ వార్డులో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ తిరుపతి, రోడ్డుపై చెత్త వేస్తే ఫైన్ విధిస్తామని హెచ్చరిక. జూలపల్లి మండల కేంద్రంలో సింగిల్ విండో సర్వసభ్య సమావేశం, ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్.